మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి సోమన్న గారి లక్ష్మీ రవీందర్రెడ్డి తెలిపారు. వెల్దుర్తి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయి సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా లబ్ధిదారులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రోడ్డు వైండింగ్లో ఇళ్లను కోల్పోయిన వారి పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా ఉందని, అటు ఇల్లు కిరాయి కట్టలేక కుటుంబాన్ని తాళలేక ఇబ్బందులు పడుతున్నారని, పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన కలవడానికి వచ్చినప్పుడు వారి వేదనను చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ ఇండ్లు పూర్తయి ఇప్పటికి కూడా సంవత్సరం గడిచిపోయింది. మరి ఇప్పటికి కూడా ఆ బాధితులకు లబ్ధిదారులకు ఇండ్లు ఎందుకు కేటాయించలేదు అనేది ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. మరి వాళ్ళు రోడ్డు వైండింగ్లో ఇండ్లు కోల్పోయి ఇప్పటికి కూడా అద్దెలు కట్టుకుంటూ మరి వాళ్ళ జీవితంలో చాలా బాధలు పడుతూ ఉన్నారు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినుంటే ఇప్పటికి వాళ్ళకి ఇంటి అద్దె తప్పేది, వాళ్ళు ఒక సెటిల్ అయిపోయేవారు. మరి ఏ సమస్య వల్ల ఈ లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించలేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మరి కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టుకోనికే 6 నెలల్లో 100 కోట్లు పెట్టి కంప్లీట్ చేసుకున్నారు. మరి చారిత్రాత్మక కట్టడం సచివాలయం కూలబట్టి సంవత్సరం లోపల కంప్లీట్ చేయమని అన్నాడు. ఫామ్ హౌస్ చూస్తే అది సరిపోదంటాన్ని దాన్ని 3 నెలల్లోనే కట్టుకొని ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాడు. మరి తన సొంత పనులు చేసుకోనికనేమో తక్కువ సమయం సరిపోతుంది. మరి ఎవరైతే మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉంటే సంవత్సరాలైనా కూడా వాళ్ళకు ఇళ్ళు అనేది మరి ఇప్పటికి కూడా కేటాయించలేదు. కాబట్టి ప్రభుత్వము వాళ్ళ సొంత లాభాల కొరకు ముఖ్యమంత్రి గారు పనిచేసుకుంటున్నారు. మరి యదా రాజా తదా ప్రజ అన్నట్టు మరి వారు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉన్నారో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మరి అదే రకంగా ప్రవర్తిస్తున్నారేమో, ఆయన దారిలోనే నడుద్దామని అనుకుంటున్నారేమో అనేది ఇప్పటికి కూడా మరి అర్థమవుతలేదు. అదేవిధంగా మరి ఇసుక మీద కూడా ఇక్కడ వెల్దుర్తి మండలంలోని చాలా గ్రామాలలో సర్పంచులు కావచ్చు, మిగతా మరి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, చాలా సమస్యలు సృష్టించి మరి అడిగిన వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను వాళ్ళ మీద దాడి చేసే సంఘటనలు కూడా ఇప్పటి ఇందాకనే ఒక ఆరగూడంలో ఒక సంఘటన జరిగింది. మరి అధికార పార్టీ వాళ్ళు ఈ రకంగా వీళ్ళు దాడులకు పాల్పడి భయభ్రాంతులను చేసి ప్రశ్నించే వాళ్ళే ఉండకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించే తీరును కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి మా వెల్దుర్తి మండలంలోని మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కానీ ఈ సందర్భంగా నేను వచ్చినాను కాబట్టి ఈ